ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం ఎల్ఎన్డిపేట గ్రామంలో గత అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చిక్కాల వీర్రాజు తాటకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఫ్రీజ్, బీరువా, టీవీ, 70,000 రూపాయల నోట్లతో పాటు వంట సామాగ్రి, బట్టలు పూర్తిగా కాలిబూడిద అయిపోయాయి. ఆస్తి నష్టం సుమారు 4 లక్షల రూపాయలు ఉంటాదని స్థానికులు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, ఎవరికి ప్రాణహాని లేదని, కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. తమ ఇల్లు అగ్నికి ఆహుతి అవడంతో చిక్కాల వీర్రాజు అతని భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. Huh? Yeah.